హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అండి రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఈ ఇల్లు మనకి సేల్కొచ్చిన ఇల్లు తూర్పు ఫేసింగ్ ఇల్లు దక్షిణం వైపు కూడా రోడ్డు ఉంటుంది తూర్పు వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు దక్షిణం వైపు ఇరవై అడుగుల రోడ్డు ఉండే రెండు రోడ్ల కార్నర్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఇల్లు సేల్కొచ్చిన ఇల్లు అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ అనేది విజయవాడ టు హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి మూడో ఇల్లు అండి ఇది బైపాస్ రోడ్ అనమాట ఈ రోడ్ నుంచి మనకి మూడో ఇల్లు సేల్కి వచ్చిన హౌసు సో ఇదండి మనకు సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఇల్లు తూర్పు ఫేసింగ్ ఇల్లు ముప్పై రెండు ఇరవై ఎనిమిది కొలతల్లో ఉంటుంది ఇది ఎంట్రన్స్ సింహద్వారం బలాస్ టేక్ సింహద్వారం మంచి చెక్కుడు డిజైన్ ఇచ్చారు పాలిష్ వర్క్ తోటి సింహద్వారం చాలా బాగుంది ఈ పక్కన ఉత్తరం గుమ్మం ఇది ఈ మధ్యలో మనకి తూర్పు ఉత్తరం గుమ్మం మధ్యలో చిన్న పూజా మందిరం ఉంది ఇక్కడ ఇది ఎంట్రన్స్ హాల్ అనమాట సింహద్వారం పక్కన విండో వస్తుంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పైన పిఓపి సీలింగ్ ఉంది నాలుగు కార్నర్లో కూడా సీలింగ్ లైట్లు ఉన్నాయి శాండ్లర్ ఉంది అంతా కూడా వాల్కేర్ చేస్తున్నాయి రెంట్కి ఇచ్చుందండి హౌస్ ప్రస్తుతానికి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉన్న హౌస్ అండి కొలతల పరంగా మనకి ముప్పై రెండు రోడ్డు ఫేసింగ్ తూర్పు వైపు ఇరవై ఎనిమిది లోతు వంద గజాల్లో ఉండే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి లోపల ఫ్లష్ డోర్ ఉంది వుడ్ ఉడ్క బోర్డ్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇందులో ప్రస్తుతానికి ఆరు నాలుగు మంచం వేసి ఉంది సీలింగ్ వర్క్ కూడా చేసి ఉందండి ప్రస్తుతానికి రెంట్ అనేది పదివేల రూపాయల రెంట్ అయితే వస్తుందండి ఈ హౌస్కి ఈ హౌస్కి పదివేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది తూర్పు వైపున సొందు ఉంది ఉత్తరం వైపు కూడా సొంత ఉంటుందండి ఉత్తరం సొందులో కామన్ బాత్రూమ్ కూడా ఉంది ఇక్కడ టీవీ యూనిట్ కబోర్డ్ ఇచ్చారండి ఇదంతా కూడా షో కేస్ లాగా ఇచ్చారు ఈ పక్కనే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఉంది ఇది వంటగది ఇందులో కూడా పూజా మందిరం ఉంది గ్యాస్ కట్ట గ్రానైట్ ఉంది పైన వెంటిలేషన్ కోసం విండో ఉంది పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ పాయింట్ కూడా ఉందండి ఈ పక్కన మనకి పైనుంచి కింద వరకు వుడ్ కబోర్డ్ చేసి ఉన్నాయండి కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ పదివేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి ఈ పక్కన దక్షిణం ద్వారం అండిది ఈవైపు దక్షిణం వైపు కూడా వాస్తు ప్రకారంగా సొంత అయితే వదిలారు అడుగు సొంత అయితే ఉందండి ఐరన్ గ్రిల్ ఉంది సేఫ్టీ కోసం చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే ఉంది వంద గజాల్లో ఉండే ఇండివిజువల్ డబల్ బెడ్రూమ్ హౌసు సుమారుగా టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి తొంభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది తొంభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ అనేది ఫైనల్ కాదు రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి విజయవాడ టు హైదరాబాద్ బైపాస్ రోడ్ నుంచి మూడో ఇల్లు అండి మీకు కమర్షియల్గా కూడా యూజ్ అవుతుందండి ఫ్యూచర్లో ఇది మాస్టర్ బెడ్రూము ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఆరు ఆరు మంచం అయితే ఉంది ఉడ్క బోర్డ్స్ చేస్తున్నాయి పైనుంచి కింద వరకు వెంటిలేషన్ కోసం విండో ఉంది సీలింగ్ వర్క్ చేస్తుంది చూస్తున్నారు కదా హౌస్ అయితే ప్రస్తుతానికి అంతే మనకి పర్ఫెక్ట్గా ఉందండి ఫ్లోరింగ్ విషయంలో కానీ సీలింగ్ విషయంలో కానీ కబోర్డ్స్ విషయంలో కానీ సో ప్రతిదీ కూడా చాలా బాగుందండి మీరేమన్నా చేసుకోవాలంటే రెనోవేషన్ చేసుకోవచ్చండి హౌస్ అయితే చాలా బాగుంది తొంభై లక్షల రూపాయలు చెప్తున్నారు వంద గజాల్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు తూర్పు దక్షిణం రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఇల్లు అండి తూర్పు వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు దక్షిణం వైపు ఇరవై అడుగుల రోడ్డు ఇంటి ముందు కారైనా పెట్టుకోవచ్చండి ఈ పక్కన సంపు ఉత్తరం వైపు సొంత ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది విజయవాడ కార్పొరేషన్లో ఉండే భవానీపురం ఏరియాలో వస్తుందన్నమాట ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి బస్ స్టాండు రైల్వే స్టేషను మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాళేశ్వరం మార్కెట్ చిట్టినగరు స్వరంగం ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే ఏరియా అండి ఇది సో చూస్తున్నారు ఇది పైన టెరస్సు పైకి పిల్లర్స్ ఉన్నాయి కావాలనుకుంటే మీరు పైన ఇంకొక ఫ్లోర్ వేసుకోవచ్చు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా క్లియర్ టైట్లు లోన్ వస్తుందండి ఇంటికి ఇది తూర్పు వైపు ఉండే రోడ్డు అనమాట చూస్తున్నారు కదా తూర్పు వైపు ఉండే రోడ్డు ఇది ఈ వైపు రోడ్లో మనం ఇంటి ముందు కార్ పెట్టుకోవచ్చు సో ఈ పక్కన మనకి దక్షిణ వైపు కూడా రోడ్డు చూపిస్తానండి ఇది దక్షిణ వైపు ఉండే రోడ్డు ఇది ఇరవై అడుగుల రోడ్డు అనమాట సో రెండు వైపులా రోడ్డు ఉండే రెండు రోడ్ల కార్నర్ హౌస్ అండి చాలా బాగుంటుంది ఏరియా పరంగా కూడా మీకు డీసెంట్గా ఉండే ఏరియా క్లాస్గా ఉంటుంది వంద గజాల్లో ఉండే హౌస్ తొంభై లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏం ఫైనల్ కాదు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి విజిట్ చేయొచ్చండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుందండి దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇంతకుముందు మేము మా యూట్యూబ్లో మరియు ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన ప్రాపర్టీస్ ప్రాపర్టీసేనండి డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైతే మా యూట్యూబ్ని ఫాలో అవుతుంటారో వాళ్ళు తప్పకుండా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మాకు బూస్టప్గా ఉంటుంది మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేము వచ్చి మీ ప్రాపర్టీ విజిట్ చేసి మీ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు వీడియోని తీసుకుని మా యూట్యూబ్లో మరియు ఫేస్బుక్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే మీరు యూట్యూబ్లో చూస్తున్నారో దానికి సంబంధించిన యాడ్ నెంబర్ ఉంటుంది ఆ ఏడి నెంబర్ అని ఆ యాడ్ నెంబర్ని స్క్రీన్లో కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మేమే చూసి మీకు రిటర్న్ కాల్ చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా ఫేస్బుక్ అకౌంట్ను కూడా ఫాలో అవుతుండండి ఫేస్బుక్ అకౌంట్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ